ఓం మహాసేనాయ విద్మహే షడాననాయ ధీమహి. పాదచారులై వెళ్లి దర్శనం చేస్తుంటారు. సాధారణంగా దర్శనం చేసి వస్తుంటారు. ఆ సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహం కలిగితే తప్ప యువతల శ్రీ విద్యా సాంప్రదాయంలో కాని జ్ఞానంలో కాని వాడొక స్థాయిని పొందలేడు. తమిళనాట అందుకే విశేషమైన సుబ్రహ్మణ్యారాధన చేస్తారు. సుబ్రహ్మణ్యారాధన చేస్తే వచ్చే గొప్ప అదృష్టం ఏమిటో తెలుసా అండి? పార్వతీదేవి సతీదేవిగా ఉన్నప్పుడు శరీరాన్ని దహించేస్తే యోగాగ్నిలో విడిచిపెట్టిన తర్వాత దిగంబరుడై తిరుగుతున్నాడు పరమశివుడు. ఆయన శరీరంలోంచి ఒక స్వేద బిందువు కింద పడింది. ఇది మళ్ళీ శివమహాపురాణ అంతర్గతంలోంచి చెప్తున్నాను. కింద పడితే కు అంటే భూమి, జ అంటే పుట్టినవాడు. భూమికి పిల్లవాడు పుట్టాడు ఆ చెమట బిందువులోంచి. దేవతల సృష్టి అంటే బ్రహ్మగారే సృష్టి చెయ్యక్కర్లేదు. దేవతలు రకరకాలుగా సృష్టి చేస్తారు. బ్రహ్మగారికి ఆవలింత వచ్చింది ఒకసారి, ఆవలించి ఇలా అన్నారు, జాంబవంతుడు పుట్టాడు. అందుకని ఒకసారి వినాయకుడు వచ్చి అక్కడ బూడిదని బొమ్మ చేశాడు గణపతి. బొమ్మ చేస్తే బ్రహ్మగారు చూసి భండా అన్నారు వాణ్ణి. వాడు భండాసురుడై పుట్టు కూర్చున్నాడు. గణపతి ఓసారి గడ్డం కొక్కున్నారు, అందులోంచి పెద్ద సృష్టి వచ్చింది. అందుకని దేవతలు అనేక రకాలుగా సృష్టి చేస్తారు. ఆ సృష్టి చేయడంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే, ఇదిగో అటువంటి సృష్టికి సంబంధించినటువంటి రహస్యమే ఈ క్షేత్రాలకు సంబంధించినటువంటి ఆరు క్షేత్రాల్లో కూడా ఉంది. అందుకని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైన పావన చరిత్ర, అదిగో ఆ భూమికి ఆ రోజున పరమశివుని యొక్క స్వేద బిందువు పుడితే ఓ పిల్లవాడు పుట్టాడు. కు అంటే భూమికి జ పుట్టినవాడు కాబట్టి వాడు కుజుడు అయ్యాడు. వాడు పరమశివుడు గురించి తపస్సు చేశాడు. చేస్తే శివుడు ప్రత్యక్షమై అనుగ్రహించి, నువ్వు ఇంత ఘోరమైన తపస్సు చేశావు కాబట్టి నీకు నవగ్రహాల్లో గ్రహస్థానం ఇస్తున్నాను, స్థానాన్ని పొందన్నాడు. ఆ కుజుడి శక్తి ఏమిటో తెలుసా అండి? మూడు రకాలుగా ఏడిపించేస్తాడు ఆయన. ఏమిటో తెలుసా అండి? ఒకటి రుణబాధ. కుజగ్రహం గాని సరిగ్గా చూడలేదా, ఎంత ఐశ్వర్యం ఉన్నవాడు కూడా అప్పుచ్చుకుని చీకటి పడ్డాక క్రీనీళ్ళలో తలపాగా కట్టుకు తిరుగుతాడు, గుర్తుపట్టేస్తారేమో అని అంత ఏడిపించేస్తుంది కుజగ్రహం. రెండోది ఏమిటో తెలుసా అండి? శత్రుబాధ. ఎక్కడికి వెళ్ళినా శత్రువులే కనపడుతుంటారు. పిరికి వాడై భయపడిపోతూ జీవితాన్ని గడుపుతాడు. మూడవది ఏమిటో తెలుసా అండి? తన పక్కన నిలబడి తనని రక్షించవలసినటువంటి వాళ్ల వల్ల రక్షణ పొందలేక శాంతిని కోల్పోతాడు. ఈ మూడు కూడా కుజగ్రహం యొక్క అనుగ్రహం లోపిస్తే ఏర్పడతాయి. మూడు తట్టుకోలేవు. ఈ మూడింటిని ఇవ్వగలిగినటువంటి కుజగ్రహానికి అధిష్టానం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తే కుజగ్రహం బాధించదు, వదిలిపెట్టేస్తుంది. దానికి ఒక్కటే మార్గం, వేరే మార్గం లేదు కుజగ్రహాన్ని తప్పుకోవడానికి. అందుకే ఇవాళ దేశంలో గ్రహస్థితి సరిగ్గా లేకనే ప్రమాదాలు అనేకం జరుగుతున్నాయి కుజగ్రహ దోషం వల్ల ఏవన్నీ. అందుకనే ఇవాళ ఎందుకు వచ్చిందో, లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అంబో వైభవాన్ని నేను చెప్పగలనా? కానీ చాలు, నాలుగు మాటలైనా ఆయన గురించి చెప్పుకుని వింటే స్కంద సాలోక్యతాం వ్రజేత్ ఆయుష్మాన్ పుత్ర పౌత్రశ్చ. ఆయుర్దాయం ఉంటుంది, పుత్రపౌత్రాదులు వృద్ధి చెందుతారు. ఏదో ప్రమాదం, బ్రహ్మాండమైన ప్రమాదం జరిగి తల పగిలిపోవలసినటువంటి వాడికి కాలు ఫ్రాక్చర్ అయ్యి బతికి బట్ట కట్టేసి తండ్రి కొడుకు దక్కుతాడు, చాలదో ఆయన అనుగ్రహం ఉందన్నమాట గుర్తు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి జాతకంలో తేడా వస్తే శరీరానికి శీర్షాన్ని కొట్టవలసిన వాడు తలని కొట్టకుండా కాలుని కొట్టి వదిలిపెట్టేస్తాడు. సుబ్రహ్మణ్యానుగ్రహం ఉంది కాబట్టి, లేకపోతే ఏడిపించేస్తాడు. అందుకని అంతటి అమంగళాన్ని కూడా చిన్న అమంగళం కింద తీసేస్తాడు. నమశివాభ్యాం అశుభాపహాభ్యాం పరస్పరాశ్రిష్టవపుత్థరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం అని స్తోత్రం చేస్తున్నాం. అందుకే అందుకని అటువంటి పరమపావనమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క చరిత్ర, ఆయన వైభవం, ఆయన ఉండేటటువంటి ఆ క్షేత్రాల పేర్లు ఒక్కసారి స్మరించినంత మాత్రం చేత చాలు. కరావలంబం అంటారు. కరావలంబం అంటే స్వామి నాకు చెయ్యినియ్యి చేతులనియ్యి. చేతులు ఏం చేసినా దీంతోనే చెయ్యాలి. చిత్రం ఏమిటంటే దీంతో చేసినవన్నీ మళ్ళీ ఇక్కడికి ఎక్కుతాయి. ఎలా ఎక్కుతాయో తెలుసా అండి? ఇప్పుడు నేను చేస్తున్నాను అన్ని దీంతో చేస్తాం. దీంతో చేసినటువంటి వాటి వల్ల వచ్చేటటువంటి ఫలితాన్ని పంచుకునేటటువంటి ఎవ్వరికీ దీంతో వచ్చిన ఫలితంతో సంబంధం ఉండదు. వీడు తేకూడనివన్నీ దీంతో పట్టుకొచ్చేస్తాడు. దీన్నంతటినీ వాళ్ళు పనిచేసుకుంటారు. ఇంట్లో వాళ్ళు చీరలు కుట్టించేసుకుంటారు, ప్యాంట్లు కుట్టించేసుకుంటారు, చొక్కాలు కుట్టించేసుకుంటారు, ఫీజులు కట్టేసుకుంటారు, అన్ని అయిపోతాయి. వాడు ఎవ్వడి ఖాతాలో 5 పైసలు నష్టం కూడా వీరు. వాడి తప్పు లేదు, యజమాని తేవాలి తెచ్చాడు, వాడి కర్మ, వాడు అలా తెస్తే. దోషం ఎవరికి పడిపోతుందో తెలుసా అండి? వీడి ఖాతాలో వేసేస్తాడు. ఎవడేసేస్తాడండి? ఎవడు చూశాడండి అనుకోవచ్చు మీరు.
చిత్రంగా కూర్చుని గుప్తంగా రాసేవాడు ఉన్నాడు. వాడు 1000 కళ్ళతో చూస్తాడు, వాడు చిత్రగుప్తుడు. వాడు ఇక్కడ కూర్చుని చూస్తుంటాడు అన్ని. వాడికి సూర్యుడు చంద్రుడు సాక్షి. అందుకనే పరమాత్మని ఎక్కడ చెప్పినా సూర్యచంద్రుల నేత్రాలంటారు. మీరు శ్రీ మహావిష్ణువుని తీసుకోండి, క్షీరోధన్మత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైక తేమోక్తికానాం నాలా క్లుప్తా సనస్తస్ఫటిక మణిని భైర్మోక్తి కైర్మండితంగా శుభ్రైరభ్రైరధభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూష వర్షై ఆనందీన పునీయా తరినలిన గదా శంఖ పాణిర్ముకుంద భూః పాదవ్యస్య నాభి వియదసుర నిలచంద్ర సూర్యౌచ నేత్రే. చంద్ర సూర్యౌచ నేత్రే అంటాం. పరమశివుడి చెప్తే వందే శంభుమమాపతిం సురగురుం, వందే జగత్కారణం, వందే పన్నకభూషణం మృగధరం, వందే పశూనాంపతిం, వందే సూర్య శశాంక వన్ని నయనం అంటాం. అమ్మవారి గురించి చెప్తే సూర్యచంద్రులు ఇద్దరిని నేత్రములుగా కలిగిన తల్లి అంటాం. ఏడు అందరికీ సూర్యుడు చంద్రుడి కళ్ళు ఎలా ఉంటారండి అంటే సాక్షిగా దివారాత్రములలో జరుగుతున్న అన్ని వాళ్ళు చూస్తూ ఉంటారు. చిత్రంగా చూసి గుప్తంగా ఇక్కడ రాస్తారు అకౌంట్. రాసి దీన్ని ప్రారంభం అక్కడికి తీసుకెళ్లి సంచితంలో వేస్తారు, డిపాజిట్ వేసి. ఈ శరీరం పడిపోయాక ఏ శరీరాన్ని పొందాలో డిసైడ్ చేసేది ఆఖరి ఊపిరి. వీడు దేనికి అలవాటు పడిపోతున్నాడో చూస్తారు. చూసి పరమాత్మ రాగద్వేషాలు ఆయనకి ఉండవు. ఓపికన్నప్పుడు ఎటువైపు మనసు వెళ్ళిపోతుందో చూస్తారు. ఓపికండగా ఇటువైపు లేదనుకోండి, ఎప్పుడు ద్రవ్యం వైపే తిరిగాడనుకోండి, ఆయన ఏం పట్టించుకోడు, తిరగరా నాయన అని ఇష్టం అంటారు. కాని బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను, కాని మరణకాలమునందు మరతునేము. ఆ వేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కప వాత పైచముల్ కప్పగా శ్రమచేత కంపముద్ధవ మంది కష్టపడుచు. నారాయణాయంచు నా జింహతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను. నాటికిప్పుడే నీ నామస్మరణ చేతు చెవినిడవయ్యభూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని ఏడుస్తారు. స్వామి నారాయణ నారాయణ అని ఇప్పుడే అంటానయ్యా, వినవయ్యా తండ్రి, అప్పుడు అనగలను అనలేను అనగలను అనలేను అని. అలా అనకుండా ఇటారయ్యాక చూసుకున్నా ఎందుకు సార్ ఇప్పుడు ఇవన్నీ అంటే, ఊపిరి వెళ్లిపోయే ముందు మనస్సులో నిద్రాణమైనటువంటి స్థితి ఒకటి ఉంటుంది, అది నిద్రలేస్తుంది. ఇన్నాళ్ళు వీడి ఆభిముఖ్యం ఎటుందో అదే చూపిస్తుంది. చూపిస్తే పరమాత్మ ఏం చేస్తారంటే, నాన్న నీకు ఇది ఇష్టం కదరా, అది అనుభవించడానికి కావలసిన శరీరాన్ని పుచ్చుకో అంటారు. హరిణాపి హరిణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖా పరిమాస్తృం నశక్యతే. వీడు తెచ్చి ఇంట్లో కుండల్లో పెట్టి పాస్ పుస్తకాల్లో పెట్టి నాది నాదిని విర్రవీగాడు కదూ, ఈ విర్రవీగిదంతా దశమస్కంధంలో చెప్పేస్తారు. వారి ఇల్లు సొచ్చి కడవల దూరంబుగ నీ త్రాగి తుద నా కడవల్ వీరింట నీసుతుండెడ వారికి వీరికి ని పెద్ద వాదయ్య సతి. ఆ ఇంటి పక్కనే చాకలు అడిగాను, తర్వాత ఇంకా బాగా డబ్బు లేని అడిగాను పుట్టి, రాత్రి గంజికి లేక వాళ్ళింట్లో కుక్కర కోతేసి ఒక గంట అయిపోయిన తర్వాత అమ్మా భోజనాలు అయిపోతే కొంచెం గంజిపోయింది అమ్మా అంటే, నీ మొహం గంజి ఎక్కడరా, ఎప్పుడో పోయింది, మేము కుక్కర్లో వండుకుంటాం అంటారు వాళ్ళు. ఆ ఇంట్లో కొండే ఇప్పుడు ఖాళీ కొండగా ఇంట్లోకి వచ్చింది. ఇది మార్చేవాడు చిత్రగుప్తుడు. అందుని అటువైపు లేకుండా ఇటువైపుకి మారాలంటే ఆయన పాదములు పట్టుకోవాలి. ఎందుకని ఆయన పాదాలు పట్టుకుంటే అంత తొందరగా అనుగ్రహం. వాడు పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు. పార్వతీదేవి అపార అనుగ్రహ రాశి, పరమశివుడు అపార అనుగ్రహ రాశి. వాళ్ళిద్దరు జగతపితరవు, వందే పార్వతీ పరమేశ్వరవు. ఇప్పుడు ఒకరి అనుగ్రహం కాదు, ఇద్దరి అనుగ్రహాల కలపోత ఆ పిల్లవాడు. అందుకని ఆయన అనుగ్రహ స్వరూపుడు. అందుకని ఆయన ఇంకో పేరు పెట్టాల, సుబ్రహ్మణ్యుడు. ఆయన పాదములు పట్టుకుంటే అన్ని ఆయన చూసుకుంటాడు, నీకు దూపంగా అన్ని ఆయన ఇచ్చేసి నిన్ను ఎటువైపుకు నడిపించాలో అటువైపుకు నడిపిస్తాడు, కుజగ్రహ బాధల నుంచి తప్పిస్తాడు. అంత పరమపావనమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దివ్య వైభవాన్ని ఒకే ఒక్క విషయం మనవి చేసి పూర్తి చేస్తాను. గణపతి స్థపతి అని ఒక శిల్పి ఉన్నారు, చంద్రశేఖర పరమాచార్యుల వారు ఆయన్ని కారణజన్ముడని పిలిచేవారు. ఆయన కొన్ని వందల సంవత్సరాల నుంచి నదులలో ప్రవాహంలో నానిపోయిన శిలల్ని గుర్తించారు. గుర్తించి అది సుబ్రహ్మణ్య స్వరూపంగా మలచడానికి కొన్ని లక్షలు అవుతుంది. ఎవరు పెడతారు ఈ రోజుల్లో అంత డబ్బు? అందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్వరూపాన్ని వల్లి దేవసేన విగ్రహాలు ఎలా ఉండాలి, ఎటువైపుకి ఎంతంత వంగి ఉండాలి, ఇవన్నీ తెలియాలంటే దానికి అపారమైన శాస్త్ర ప్రవేశం ఉండాలి. ఎంతో నియమనిష్టలతో విగ్రహాలని చెక్కాలి. ఎవరు చేస్తారు? చిత్రం ఏమిటంటే, ఆయన విశాఖపట్నం శారదాపీఠాధిపతుల దగ్గరికి వచ్చి అడిగారు, స్వామి నేను పెద్దవాడిని అయిపోయాను, నాకు ఆ విగ్రహం చెక్కాలనుంది, అది దాసాంజనేయుడు, ఇన్ని లక్షల రూపాయలు అవుతుంది, ఎవరు చెక్కిస్తారు ఈ రోజుల్లో అని.
మరి నిజంగా ఆ స్వామివారి నోటెంట ఎందుకు వచ్చిందో, ఎన్ని లక్షలు అవుతుందని అడిగారు. ఇన్ని లక్షలు అన్నారు. మీరు పని ప్రారంభించేయండి, మేము ఇచ్చేస్తామని గబగబా నలుగురికి ఫోన్ చేశారు. వాళ్ళు నలుగురు గబగబా డీడీలు పట్టుకొచ్చి ఇచ్చేశారు. అది అనుకున్న సమయానికి ప్రారంభమైతే, మా అదృష్టం ఏమిటంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రతిష్ట జరిగినటువంటి రోజుల్లో సుందరకాండ జపమని నన్ను ఆహ్వానించారు. ఇది నాకు నిజంగా స్వామి యొక్క అనుగ్రహం అనుకుని అక్కడికి వెళ్ళా. విడితే నిజంగానండి, ఆ విగ్రహాలు చూస్తుంటే, విగ్రహాలు అనకూడదు, ఆ మూర్తుల్ని చూస్తుంటే అందం రాశీభూతం అయిపోయినట్టు ఉంటుందండి. అందానికి అందం ఎవరిదో తెలుసా అండి? పరమశివుడు. పరమశివుడు చూడ్డానికి అలా ఉంటాడు, ఏమిటో ఒళ్ళంతా ఇలా జటలు కట్టేసుకున్నట్టు, ఇలా గంగ కారిపోతున్నట్టు. ఆయన ఎవరో పాట పాడాడు, ఆ మధ్య ఎవరో నాకు ఒక క్యాసెట్ ఇచ్చారు ఈ పాట వినండి అని. ఎంత ఆశ్చర్యపోయానంటే, ఏదైనా చూడకూడదు చూస్తే శివశివ శివశివ అంటాం. ఇదేమిటే, నిన్ను చూస్తే నువ్వే ఇలా ఉంటావు, చేతిలో ఓ పుర్రె విషం దాగేస్తుంటావు, పెద్ద పెద్ద జడలు, మెళ్ళో పుర్రెలమాల, రక్తం ఊడిపోతున్న ఏనుగు చర్మం, ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ చూస్తే నిన్ను చూసేమనాలి, ఇంకా చూడకూడదు చూస్తే శివశివ అంట, నిన్ను చూస్తే ఏమనాలి అని ఆయన పాట పాడాడు. అందులో అంత నిందాస్తుతి, ఎంత గొప్పగా ఉందో ఆ పాట నిజంగా. దూర్చిటి కలహస్తీశ్వర శతకంలో మాట అంటాడు, ఇవన్నీ ఎనుగుతోలు దుప్పటము, బువా కలకూటంబు, చేగిన్నే బ్రహ్మకపాలము, ఉగ్రమగు భోగే కంఠహారంబు, నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీపాద మూలంబులం చేర్చిన్ నారాయణుడిట్లు మానసమునం శ్రీకాళహస్తీశ్వర. స్వామి నువ్వు చూస్తే ఇవన్నీ ఏనుగు తోలు దుప్పటము, రక్తం కాలిపోతున్న ఏనుగు చర్మముడి నీకు ఒంటి మీద చర్మ వస్త్రం, ఇవన్నీ ఏనుగు తోలు దుప్పటము, బువా కాలకూటంబు, విషం దాగేస్తుంటావు, చేతిలో చూస్తే బ్రహ్మకపాలం. ఇంత అందగాడివి స్వామి నువ్వు, నిన్ను ప్రేమించాడేమిటయ్యా శ్రీమన్నారాయణుడు, ఆయన చూస్తే శాంతాకారం, భుజగశయనం, పద్మనాభం, సురేశం, విశ్వాకారం, గగన సదృశం, మేఘవర్ణం, శుభాంగం, లక్ష్మీకాంతం, కమలనయనం, యోగి హృద్యానగమ్యం, వందే విష్ణుం, శశంఖ చక్రం, సకిరీట కుండలం, సపీత వస్త్రం, సరసైరుహేక్షణం, సహారవక్షస్థల శోభికౌస్తుభం. అటువంటి వాడు నీ పాదాలు పట్టుకోవడం ఏమిటి? నిన్ను ప్రేమించడం ఏమిటి? నీకు భార్య అవ్వాలని హరిహరావతారంగా నీలో సహభాగానికి రావడం ఏమిటి? అంటే పరమశివుని యొక్క సుందరత్వం ఏమిటో చెప్తుంది. అందుకని సుందరకాండకు సుందరకాండ అన్నారు. నిఘంటువులలో సుందర అంటే శివ అనర్థం. ఆ కాండంతా మంగళకాండ, శివ తేజస్సుగా వెళ్ళారు రుద్ర తేజస్సుతో ఆంజనేయ స్వామి. అందుకనది సుందరకాండ. అందుకని అదిగో అటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క తేజస్సు ఏకమైతే వచ్చినటువంటి మెరుపు లాంటి వారు సుబ్రహ్మణ్యుడు. అందుకే ఆ మూర్తిని మీరు ఇలా చూడండి, కాసేపు సరైన చిత్రాన్ని పట్టుకుని అలా చూడండి. నిజంగా చెప్తున్నాను, ఒక 8 నిమిషాలో 10 నిమిషాలో చూశాక అటు ఇటు చూసి ఎవరో చూడలేదంటే ఓ ముద్దు పెట్టుకోబుద్ధిస్తుంది. మిగిలింది ఇంకా మీకు ఏ దేవతా స్వరూపానికి అంత ఆకర్షణ ఉండదు. ఆ బుగ్గలు, ఆ విభూతి, పిల్లాడు, ఆ బాలసుబ్రహ్మణ్యం, ఆ చేతిలో ఆ పట్టుకున్నటువంటి ఆ శూలం, ఎంత సాత్వికంగా ఎంత అందంగా ఉంటారో ఆయన. అందుకని అదిగో అటువంటి మూర్తి, ఉపాసనాయోగ్యత కలిగిన మూర్తి. అటువంటి మహానుభావుడి గురించి 4 మాటలు చెప్పుకునేటటువంటి అదృష్టాన్ని పరమాత్మ కటాక్షించడం. మీ అందరూ నాకేం తెలియకపోయినా పాపం ఎప్పుడు ఇలాగే అయ్యో మనం వినకపోతే వీడు ఎవరికి చెప్పుకుంటాడని వింటూ ఉంటారు నా ఆయన అనుగ్రహంతో. అందుకని నన్ను ఇలా కటాక్షించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపటి రోజు సాయంకాలం అక్కడ దక్షిణామూర్తి స్తోత్ర వైభవం కాసేపు మాట్లాడతాను. మీరేమన్నా సానుకూలత ఉన్నవాళ్ళు ఉంటే రండి. రేపు గురు పౌర్ణమి కాబట్టి ఆ పుష్కర మహాత్సవం గురించి మంచి మాట చెప్పారు. గోదావరిది పుష్కరాలు వస్తున్నాయి కదండి. పుష్కరాలంటే ఆ పుష్కరుడు బ్రహ్మగారి యొక్క కమండలంలో ఉంటాడు. బృహస్పతి మిగిలిన గ్రహాలతో పాటుగా తనకు వైభవం కోసమని ఆ పుష్కరుణ్ణి నేను ఎక్కడికిడితే అక్కడికి ఆయన రావాలని అడిగారు. అడిగితే అలా కుదరదయ్యా, నేను రానన్నాడు. ఆయన బ్రహ్మగారు వరం ఇచ్చారు తీసుకెళ్ళమని. కానీ ఆయన అన్నాడు, ఆ బృహస్పతి ఆ రాశిలు మారేటప్పుడు ఏ నదిలో ప్రవేశిస్తుంటే అప్పుడు మొట్టమొదట 12 రోజులు చిట్ట చివరి రోజులు నువ్వు కూడా ఆయనతో పాటు ఆ నదిలో ప్రవేశించమన్నారు. అందుకని పుష్కరుడు వచ్చి ప్రవేశిస్తాడు, గురుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీకు దక్షిణామూర్తి స్తోత్రం ఒకటి ఎందుకు వింటారో తెలుసా అండి? దక్షిణామూర్తి స్తోత్రాన్ని శంకరాచార్యుల వారు ఇవ్వడంలో ఒక గొప్ప ప్రయోగం చేశారు. గురుగ్రహం యొక్క అనుగ్రహం లేకపోతే మిగిలిన గ్రహాల యొక్క బలం ఉన్నప్పటికీ కూడా వాడు దెబ్బతింటాడు. గురుగ్రహం యొక్క అనుగ్రహం లోపిస్తే దాన్ని పొందడానికి మార్గం దక్షిణామూర్తి స్తోత్రం. దాన్ని రోజు చేస్తే అంత శక్తివంతం. అందుకని అదిగో ఆ దక్షిణామూర్తి స్తోత్రం ఎంత గొప్పదో, బృహస్పతి ప్రవేశించినటువంటి పుష్కరుడు ప్రవేశించిన పుష్కర స్నానం అంత గొప్పది. ఆ పుష్కర స్నాన సమయంలోనే పితృపిండ ప్రదానమని, దానాలని, ఎందుకని అంటే అవి చేస్తే కోటి రిట్లు
ఫలితాన్ని ఇస్తాయని. ఎందుచేత దేవాలయాలు కూడా అన్ని ఒకటి కావుగా ప్రతిష్ఠ చేసిన ఆలయంలో కూర్చుని మంత్రజపం చేస్తే ఒక ఫలితం, స్వయంభూ అయినటువంటి చోట కూర్చుని చేస్తే ఒక ఫలితం, ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫలితం. అంతటా పరమాత్మ ఉన్నా ఒక్కొక్క చోట ద్విగుణీకృతంగా ఉంటుంది దాని తేజస్సు. అంతటా లేదా విద్యుత్తు, కానీ ట్యూబ్ లైట్ దగ్గర బాగా కనబడుతూ ఉంటుంది విద్యుత్తు యొక్క ప్రభావం. ఫ్యాన్ తిరిగితే బాగా కనబడుతూ ఉంటుంది విద్యుత్తు ప్రభావం. అంత మాత్రం చేత ఆ వైర్లో అక్కడ లేదంటా ఉంటుంది, వేలు పెట్టుకుంటే తెలుస్తుంది. అందుకని అంతటా ఉంటుంది. అలా పరమేశ్వరుడు అంతటా ఉన్నా ఈ పుష్కర సమయంలో కాలం పవిత్రమై ఉంటుంది. కానీ నేను ఇంతకీ పుష్కరాల గురించి చెప్పవలసినది ఒకే ఒక్క మాట చెప్పాలనుకున్నా. పుష్కర స్నానం చెయ్యడానికి వెళ్ళేటటువంటి వారు మరిచిపోకుండా ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. పరమశివుని యొక్క మూడవ కంటి మంటలోంచి ఒక కృత్య పుట్టింది. ఆ కృత్య నాకు ఆకలి వేస్తోంది, ఏం తినమంటావు అని అడిగింది. అడిగితే ఆయన అన్నారు, పుష్కరాల్లో స్నానం చేసి తమ పాపములు పోగొట్టుకోవాలని భక్తులు కొన్ని కోట్ల మంది నదుల దగ్గరికి వస్తారు. వాళ్ళు స్నానం చేసి బయటికి రాగానే వాళ్ళకి అపారమైన పుణ్యరాశి వస్తుంది. కానీ పుష్కర స్నానం చేసేటప్పుడు నది ఒడ్డున ఉన్నటువంటి మట్టి తీసి నదిలోకి విసిరి ఒక మంత్రం చెప్పి పిప్పలాదాత్ సముత్పన్న కృత్యే లోకభయంకరి మృత్తికాంతే మయాదత్త మహారార్థం ప్రకల్పయా అన్న మంత్రం చెప్పకుండా మట్టి విసరకుండా ఎవరు నీటిలోకి వెళ్లి స్నానం చేసి బయటికొచ్చారో వాళ్ల యొక్క పుణ్యాన్ని నువ్వు తినేసేయని ఆనపించారు. అందుకని పుష్కర స్నానం చేసినా వారి పుణ్యాన్ని కృచ్చి తినేస్తుంది. అందుకని పుష్కర స్నానం చేసేవాళ్ళు తప్పకుండా జ్ఞాపకం పెట్టుకోండి. ఇంత కష్టపడి ఎవరైనా వెళ్ళేది ఎందుకు, మనకున్న పాపరాశి దగ్ధం చేసుకోవాలనే కదా. అందుకని ఆ మంత్రం తప్పకుండా చెప్పండి. ఆ ఒడ్డున ఉన్న మట్టి కొంచెం తీసి నదిలోకి విసిరి ఓ నమస్కారం చేసి అప్పుడు పుష్కర స్నానం చెయ్యండి. ఇదిగో ఈ విషయం కొంచెం ప్రధానమైంది కాబట్టి, పుష్కరాలు దగ్గరికి వచ్చేస్తున్నాయి కాబట్టి దీన్ని ప్రస్తావన చెయ్యాలి అని అనుకున్నాను. సరే, స్నానం చేయడానికి ముందరేనండి, స్నానం చేయడానికి ముందరే అయ్యా ఒక్కసారి అందరం కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టకాన్ని ఒక్కసారి మనం పలికితే చాలా మంచిది. అందుకని అందరం మమదేహి కరావలంబం అంటారు. స్వామి నాకు చేతులు ఇవ్వయా అని అడుగుతారు. ఇది పరమపావనం. అటువంటి స్తోత్రం అందరం చెప్దాం. కూర్చోండి. పాపం మోహన్రావు గారు రంగరామానుజీయ స్వామి వారి వంటి మహానుభావుల యొక్క తర్ఫీదులో ఉన్నవారు కాబట్టి వారిలాగే వారు కూడా చక్కగా అన్నీ కూడా పేజీలు వేసి అవి చేశారు. పైగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం శివకేశం అభేదం. ఎందుకో తెలుసా అండి, వల్లీ దేవసేన శ్రీ మహావిష్ణువు యొక్క కుమార్తెలు. వాళ్ళని ఈయన వివాహం చేసుకున్నారు, మేనల్లుడు అల్లుడు కూడా విష్ణుమూర్తికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. అందుకని అది శివకేశం అభేదం ఆ అవతారం. అందుకని నామాలు చెప్పండి సార్, నేను కళ్ళదోడు కాలేదు. పర్వాలేదు, నోటికి వచ్చు మొదలు. ఒకవేళ నేను ఎక్కడైనా ఒక శ్లోకానికి ఒక శ్లోకం చెప్పబోతే మాత్రం కొంచెం చెప్పండి అమ్మా, అది కాదురా అక్కడ అని చెప్పండి. ఎవరైనా చూసిన వాళ్ళు చెప్పండి. ఒకవేళ నేను ఆ శ్లోకానికి ఇంకో శ్లోకం ఏదైనా చెప్పేస్తుంటే కాస్త చెప్పండి నాకు. శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధో ధీమహి తన్నో స్కంద ప్రచోదయా.